నా పేరు సర్వం, నేనన్నిటికి సిద్ధం. నేను ఈ సినిమా డైరెక్టర్ని. నాకు ఈ సీన్ నచ్చలేదంటే నరాలు తీస్తా, నాకు ఈ డైలాగ్ నచ్చలేదంటే డిక్కి పగల కొడతా. మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే వెళ్ళి జామకాయలు అమ్ముకోండి. ఏం అర్థమైందా? రెడీ యాక్షన్. నా స్క్రిప్ట్ ప్రకారం నువ్వు యాక్ట్ చేస్తే చెయ్యి, లేదంటే బస్టాండ్కి వెళ్ళి పూలు అమ్ముకోపో. నీకు ఇష్టం ఉంటే చెయ్యి, ఇష్టం లేదా ఇంటికి వెళ్ళి బీడీలు చుట్టుకోపో. గుట్టమెక్కలు చూసినట్టు చూపేంటి, చెప్పింది వినపడలేదా? ఆడికి భయపడతావేంటి? దున్నపోతుకి పందికి క్రాస్ బీడింగ్ లో పుట్టినట్టున్నాడు, ఆడికి నేను భయపడతాను కామెడీగా. ఏంటర్ రొమాన్స్ ఏమంటే కుక్కల వాసన చూస్తున్నావు? ఆ క్రియేటివిటీ అర్థం చేసుకోవాలంటే మీకు ఇంటర్నేషనల్ బ్రెయిన్ ఉండాలి, అది మీకు లేదు. అసలు మనిషి కాదు చెప్తే వినడానికి, వాడొక వింత జంతు. ఓన్లీ వన్స్ పర్ఫెక్ట్. చెప్పుతా కూడా దున్నపోతే దున్నపోతంతున్నో చీమంత మైండ్ కూడా లేదారా నీకు? బుద్ధుందా నీకు? ఈ మెంటల్ గాడ్ ఆ డైరెక్టర్. ఏయ్ ఈ సీన్ అయిపోయింది, నెక్స్ట్ సీన్ రెడీ చెయ్యి. సార్ చిన్న పని బయటికి వెళ్ళదా? చంపేస్తాను ఇంకోసారి పని అన్నావు అంటే నీకు సినిమానే పని, నీకు సినిమానే జీవితం, సినిమానే అన్ని. ఎవరు మంచి వట్రంగా ఉంది, ఇంకెందుకు లేట్, వెళ్ళి కలకండి. క్రియేటివ్ డైరెక్టర్ నన్నే కొడతారా? ఎంత చూస్తా గమకోళ్ళు పెట్టుకుని తినేవాళ్ళగా ఉన్నాడు ఈడా డైరెక్టర్. అసలు మీకు ఎలాంటి సాంగ్ కావాలి సార్? నాక జగదేకేవరుడు అతిలోక్ సుందరి సినిమాలో అబ్బని తీయని దెబ్బ అచ్చం అలాంటి సాంగ్ కావాలి. రెడీ యాక్షన్. మనిషికి మర్యాద ఇవ్వడం నేర్చుకో. ఓకే మాస్టర్. అదొక సినిమా, నువ్వు డైరెక్టర్, లైఫ్ లోని సినిమా జోలికి రాను రావి. ఫుల్గా తాగేసి చిల్లర డాన్స్ చేస్తున్నావు, అసలు నువ్వు డైరెక్టర్ వేనాబాల్? ఇష్టంరా, షూటింగ్ లేనప్పుడు పీకల్లాగా తాగుతా, గుడ్డలోడు తీసుకొని డాన్స్ వేస్తా. అడగడానికి మీరెవర్రా? ఎలా చేశాను సార్? నీ బొంద చేసావు, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. 10 రూపాయలు యాక్టింగ్ చేయమంటే 10,000 రూపాయలు యాక్టింగ్ చేస్తున్నావు. నీ సోది అదరా సర్వం, వాళ్ళని మంచి కోసమే కదా. లటారమే కాదు, నేను మాట్లాడుతున్నాను కదా ప్రొడ్యూసర్, మధ్యలో మీరు డిస్టర్బ్ చేయొద్దు. గురుగారు గురుగారు అన్న గురుగారు కూతురు ఏడిస్తున్నారు. వాడు డైరెక్టర్ అండి, మంచి లేదు మర్యాద లేదు, కనీసం సెన్స్ కూడా లేదు. ఉత్త సైకో సాడిస్ట్.